ఈ ఛానల్లో ప్రసారం అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం అండి కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రావణ మాసం స్పెషల్ ధనలక్ష్మి కటాక్షం కార్యక్రమానికి స్వాగతం అండి ఈరోజు మూడవ శుక్రవారం ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే మూడవ శుక్రవారాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి విధానం గురించి చెప్పబోతున్నానండి ఎందుకంటే వరమహాలక్ష్మి పూజ రెండో వారం పడుతుంది కాబట్టి ఆ రెండో వారం మనం ఈ పని చేసుకోలేము ఈ పూజనే చేసుకోలేము ఇప్పుడు నేను చెప్పబోయే అత్యద్భుతమైనటువంటి పూజా విధానం ఎంత రహస్యమైన అద్భుతమైన పూజా విధానం అంటే కట్టిక దరిద్రులను సైతం వాళ్ళ తలరాతలు తిప్పి రాసి తిరగరాసి తిరిగి వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు హాయిగా బతికేలా చేయగలిగే శక్తి కలిగినటువంటి పూజ అండి ఈ పూజ తప్పకుండా చేసుకోండి వీలైతే పౌర్ణమి నాడు చేసుకోండి లేదా మూడవ శుక్రవారం నాడు చేసుకోండి మూడవ శుక్రవారానికి ఒక విశిష్టత ఉంది అందుకని అయితే మూడవ శుక్రవారం చేసుకోండి లేదా లోపు వచ్చే పౌర్ణమి నాడు చేసుకోండి తప్పకుండా చేసుకోండి దీనికి ఏంటి పేరు అంటే ఆమలక లక్ష్మీ పూజ ఆమలకం ఆమలకం అంటే ఉసిరికాయ ఆమలక లక్ష్మీ పూజ ఆమలక లక్ష్మీ పూజని అయితే పౌర్ణమి నాడు లేకపోతే మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో చూసుకోండి పౌర్ణమి నాడు అనుకూలంగా ఉంటే పౌర్ణమి నాడు చేసుకోండి లేదా మూడవ వారం చేసుకోండి కానీ కంపల్సరిగా చేసుకోండి అవసరమైన వారు తప్పకుండా చేసుకోండి అది ఎంత శక్తివంతమైనది అంటే ఎంత సిరుల వర్షం కురిపిస్తుంది ఈ పూజ కనుక తప్పకుండా ఈ పూజను చేసుకొని మంచి ఫలితాలు పొందండి పూజా విధానం చెప్పే ముందు మన వీడియోని ఇంతవరకు మన వీడియోలు చూస్తూ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు తర్వాత చేసుకోకుండానే మన కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్నవారు మర్చిపోయినవారు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదటిసారి చూస్తున్నవారు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి అట్లాగే ఒక మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు ఒక బూస్టప్ లాగా పనిచేస్తాయి అలాగే మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి నాకు ఒక ప్రోత్సాహంలాగా కూడా ఉంటాయి అట్లాగే మీ సబ్స్క్రి మీ సబ్స్క్రిప్షన్స్ కూడా నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మ్యాటర్ మిస్ అవ్వకుండా మీకు కూడా అది మిస్ఫైర్ అవ్వకుండా ఉంటుంది అందువల్ల ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆమలక లక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి అంటే అయితే పౌర్ణమి నాడు లేకపోతే మూడవ శుక్రవారం నాడు మాత్రమే చేసుకోవాలి ఈ రెండు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోండి ఆ రోజు మీరు చేయవలసింది ఏమిటి అంటే జామున ఐదు గంటల ప్రాంతంలో అంటే సూర్యోదయానికి మీ పూజ అయిపోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి నాలుగున్నరకు ఎంతకో మనం పూజలు లేస్తాం కదా అట్లాగే తెల్లారి తెల్లారట్ల లేచిపోయి ఒక బాగా స్నానం అది చేసేసుకొని రెడీ అయిపోయి దానికి ముందు మీకు కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఉసిరికాయలు ఎన్ని ఉసిరికాయలు అంటే మీ శక్తి అనుసారం మీ శక్తి వంద ఉసిరికాయలు వంద కొనుక్కోండి యాభై ఉసిరికాయలు యాభై కొనుక్కోండి పాతిక ఉసిరికాయలు పాతికి కొనుక్కోండి అలా మీ శక్తి అనుసారం మీ శక్తి ఎంతైతే అన్ని ఉసిరికాయలు తెచ్చుకోండి అలాగని వేలు అక్కర్లేదు యాభైయో పాతికో ముప్పయో నలభయో ఇట్లా మీ శక్తి అనుసారం మీకు దొరకాలి కూడా కదా ఆ దొరికేటట్టుగా చూసుకుని తెచ్చుకోండి తెచ్చుకొని పెట్టుకోండి అలాగే ఏలక పొడి కలిపినటువంటి పాయసం పాయసంలో పచ్చకర్పూరం కూడా వెయ్యాలండి పచ్చకర్పూరము ఏలకులు కలిపినటువంటి పాయసాన్ని వండి సిద్ధం చేసుకోండి బియ్యపు పాయసం సేమ్య పాయసం కాదు బియ్యపు పాయసం ఈ బియ్యపు పాయసము తర్వాత ఉసిరికాయలు ఈ రెండు పెట్టుకోండి తర్వాత మీ ఇంట్లో కానీ లేకపోతే ముందు రోజు కొనుక్కోచుకున్న కానీ ఉంటే ఏమన్నా పువ్వులు పెట్టుకోండి పెట్టుకొని ఇక దీపారాధన చేసుకొని రెగ్యులర్గా దీపారాధన చేసుకోండి ఎప్పట్లాగే అలాగే చక్కగా మీరు ఏమంటారు అగరబత్తులు కూడా వెలిగించుకోండి అరటిపళ్ళు పెట్టుకోవచ్చు టెంకాయలు పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ పచ్చకర్పూరము ఏలకులు కలిపినటువంటి కలిపి వండినటువంటి బియ్యపు పరమాన్నం ఉండాలి ఇది ఒకటి ఉసిరికాయలు ఉండాలి అసలు దొరకలేదు ఉసిరికాయలు అనుకుందాం ఒక ఐదైనా సంపాదించండి ఐదు సంఖ్య మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి ఐదైనా సంపాదించండి ఏమ్మా అయితే ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే తెల్లవారి గట్ల మీరు లేచి అన్నీ సిద్ధం చేసేసుకొని మీరు ముందర చేయవలసిన పని ఏంటంటే దీపారాధన దీప ప్రజ్వలన దీప ప్రకాశనం చేసుకున్న తర్వాత ఐదు సార్లు ఐదు సార్లు కనకధారాస్థుతి చదవండి ఒకవేళ చదవలేని వాళ్ళు సెల్లో ఐదు సార్లు రిపీట్ పెట్టుకుని వినండి ఐదు సార్లు వింటూ అలాగ వింటున్నంతసేపు మీకు వీలున్నంత మేరకు వీలున్నప్పుడల్లా ఒక్కొక్క ఉసిరికాయని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి పటం అయితే పటం మీద పెట్టడం అలాంటివి చేయకండి అక్కడ చుట్టూరు ముగ్గులు వేస్తాం కదా అక్కడ పెట్టుకోండి నేల మీద పెట్టకండి చక్కగా బియ్యం పోసి మండపంలాగా వేసుకొని ఆ మండపంలో ఫోటో కానీ ఏదన్నా పెట్టుకొని అక్కడ మనం చేస్తాం ఎప్పుడైనా పూజలు చేస్తే కాబట్టి ఆ విధంగా అక్కడ పెట్టండి నేల మీద పెట్టకండి ఉసిరికాయ నేల మీద పెడితే దరిద్రం దీనికి రివర్స్ ఫలితాలు వస్తాయి కాబట్టి అలా పెట్టద్దమ్మా మరచిపోకుండా మండపం ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవిని పెట్టుకోవాలి కాబట్టి మండపం ఏర్పాటు చేసుకొని ఒక పలుచని వస్త్రం పరుస్తాము మీద బియ్యం పరుస్తాము మీద ఫోటో పెడతాము కాబట్టి ఈ ఐదు మార్లు ఇది రిపీట్ అవుతున్నప్పుడల్లా మీరు చదువుకున్న సెల్ ఫోన్లో వచ్చినా కానీ మీకు వీలున్నప్పుడల్లా ఒక్కొక్క ఉసిరికాయ తీసి అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి మీకు ఎన్ని దొరికితే అన్ని చేసుకున్న తర్వాత ఐదు మార్లు కంప్లీట్ అయిపోతుంది ఐదు మార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదు అగరవత్తులు తీసి నివేదన అది హారతి చూపించండి అంటే ధూపం చూపించండి ఆ తర్వాత ఐదు వత్తులతో పంచహారతలు చూపించండి ఇది కూడా అయిన తర్వాత నివేదన ఏమేం చేస్తారు నివేదన ముందు చేసి పంచహారతలు ఆఖర్లు చేసుకోండి నివేదన కింద మీరు టెంకాయలు అరటిపళ్ళు చర్కర ఏవి పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఈ ఇందాక నేను చెప్పిన బియ్యపు పరమాన్నం ఉండాలి తప్పకుండా ఉండాలి అది ఇత్తడి గిన్నెలోనే వండాలి స్టీల్ గిన్నె పనికిరాదు గుర్తుపెట్టుకోండి అలా ఇత్తడి గిన్నెలో వండినటువంటి పరమాన్నం తీసుకొచ్చుకొని అక్కడ ఉంచుకుంటారు కాబట్టి అది నివేదన పెట్టండి అది దాని మీద కొంత తేనె కానీ నెయ్యి కానీ వేసి నివేదన పెట్టండి నెయ్యి ఎలాగూ వేస్తామో కానీ కొంచెం తేనె కూడా వేసి వీలైతే మరోసారి నెయ్యి వేసి నివేదన చేసుకోండి ఇట్లాగ నివేదన చేసి మీరు దీపహారతి ఇచ్చే సమయానికి దీపహారతి ఇచ్చే సమయానికి తెల్లవారాలి ఆ రకంగా కనుక మీరు టైం ప్లాన్ చేసుకుని ఈ ఆమలక లక్ష్మి పూజ చేసుకోండి అయితే పౌర్ణమి నాడు లేకపోతే మూడవ శుక్రవారము ఈ రెండే అర్హత కలిగిన దినములు కనుక చేసుకోండి చేసుకొని మీ తాలూకు ఫలితాలు ఎట్లా మారుతాయో మీకే తెలుస్తుంది మీ స్థితికి మీరే ఆశ్చర్యపోతారు అరే అసలు ఇంత వేగంగా మనం ఇలాగ మనం సెట్ అవుతామని మనం అనుకోలేదే ఎలా సెట్ అయిపోయామే అని అనుకుంటారు అంతలాగా మార్పు వస్తుందమ్మా అంచేత ఇంట్లో సిరుల వర్షాన్ని కనక వర్షాన్ని కురిపించేటటువంటి ఆమలక లక్ష్మీ పూజని తప్పకుండా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ధనదా మాసంలో చేసుకొని శుభ ఫలితాలు పొంది ధన కనక వస్తువాహనాది అష్టభోగ సహిత ప్రశాంత జీవనాన్ని ఆ లక్ష్మీ ప్రసాదంగా మీరు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ప్రోత్సహిస్తారని మరిన్ని మంచి మంచి విషయాలు మీకు షేర్ చేసే ఉత్సాహాన్ని నాకు కలిగిస్తారని నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ అందరి ఇళ్ళు కనకమయం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ